సో హాయ్ ఇది కావాల్సి నేను మీ అజయ్ జలంకి చాలా గ్యాప్ ఎందుకు తీసుకున్నాను ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఈ రోజు మనం డిస్కస్ చేయబో టాపిక్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్. సో డేటా స్ట్రక్చర్స్ ఎంత ఈజీగా తెలుసుకోవచ్చు అనేది ఈ రోజు మన టాపిక్. దాంట్లో ఫండమెంటల్స్ గురించి డేటా స్ట్రక్చర్స్ ఎలా వచ్చాయి, వాటి యూజ్ ఏంటి అసలుకి. సో ఈ ఫండమెంటల్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం వీడియో ఎండింగ్ దాకా. సో వీడియో ఎండ్ లో వచ్చేసరికి మీకు చిన్న ఒక నోట్స్ కూడా ఇవ్వబోతున్నాను డేటా స్ట్రక్చర్స్ గురించి, మీకు నచ్చితే ఇంకా దాన్ని ఎలాబరేట్ చేస్తాను. సో ఈ నోట్స్ అయితే చూడండి, మీకు అండర్స్టాండ్ బాగా అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో మనకి తగినట్టుగా ఒక యూత్ ఎలా యూజ్ చేస్తారో నోట్స్ని అలా ప్రిపేర్ చేశాను. సో ఎన్నో ఇమేజెస్ని దాంతోపాటు బాగా అర్థమయ్యే ఎక్కువ విజువల్ ఎఫర్ట్స్ని యాడ్ చేశాను నోట్స్లో. సో నోట్స్ని అయితే కంపల్సరీగా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా నోట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డాక్యుమెంట్ ఫామ్లోనే పెట్టేస్తున్నాను మీకు, ఎందుకంటే మీరు ఏమైనా వాళ్ళు చేంజ్ చేసుకోవాలో చేసుకోవచ్చు. సో ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాను అని ఒక చిన్న టాపిక్, ఆ చిన్న టాపిక 1 మినిట్లో అయిపోతుంది ఏమనుకోండి. సో గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే మన కాన్సెప్ట్ ఏంటంటే యూత్ ఐకాన్స్. సో యూత్ ఐకాన్స్ అంటే ప్రతి ఒక్కటి కొత్త అప్డేటెడ్గా ఉండాలి, దాంతోపాటు క్రియేటివ్గా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి. సో ఇలాంటప్పుడు కొత్త కొత్త టాపిక్స్ని సెర్చ్ చేస్తాం, ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉండాలి. సో ఈ కొత్త కొత్త టాపిక్ సెర్చ్ చేయడంలో కొంచెం టైం పడుతుంది. సో నాకైతే చాలా టైం అయితే పట్టింది, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫాస్ట్ వరల్డ్లో డిజిటల్గా ఎలాగా ఉంది, అలాగే ఆఫ్లైన్లో ఎలా ఉంది, దాంతోపాటు కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయి, దాంతోపాటు ఇంట్రెస్టింగ్గా అప్డేట్స్ ఎలాంటి ఉన్నాయి, టెక్నాలజికల్గా ఎలాంటి ప్రొడక్ట్స్ రాబోతున్నాయి ఫ్యూచర్లో, ఇలాంటి చాలా చాలా టాపిక్స్ అయితే గ్యాదర్ చేశాను. దాంతోపాటు కొత్త రకమైన ఎర్నింగ్స్, ఈ 2020లో జరిగిన కొత్త రకమైన ఎర్నింగ్స్, వాటితో 20 ఏళ్ళ పిల్లవాడు, అంటే ఇప్పుడు 20 ఇయర్స్ పిల్లవాడు అని చెప్తే కరెక్ట్ కాదు, 20 ఇయర్స్ ఒక ఓల్డ్ అబ్బాయి ఇప్పుడు 11 లాక్స్ ఆఫ్ సాలరీని ఎలా గెయిన్ చేసుకున్నాడు అని చాలా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్నీ డిస్కవర్ చేసి వాటిని అనేది వెతికి చేసి అన్ని చేసే లోపల చాలా టైం అయితే పట్టింది. సో ఇంకా టాపిక్లో వెళ్ళిపోతాం. సో డేటా స్ట్రక్చర్స్ ఎందుకు వాడాము, సో మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకొచ్చాను, ఇది ఏసీ రిమోట్. సో ఏసీ రిమోట్ ఎందుకు వాడుతున్నాము, సో ఏసీ రిమోట్ అంతకుముందులాగా ఇట్లా ప్యారలల్గా ఒకదాని మీద ఒకటి జాయింట్ లింక్ లేకుండా ఇట్లా ప్యానల్గా వచ్చేసి ఉంటే, ఒక్కదానికి ఒకటి సర్క్యూట్ వైర్లు ఫిక్స్ చేసుకొని ఉంటే ఇంత పెద్ద రిమోట్ అయ్యి ఉండేది, ఇంత అయి ఉండేది. సో అలాంటి అయ్యంటే అది బాగుండేది కదా. సో ఈ కాంపాక్ట్ మోడ్లో ఎందుకు వచ్చింది ఏసీ రిమోట్, ఈ కాంపాక్ట్ మోడ్లో వచ్చింది ఎందుకంటే మీకు స్టోరేజ్ సేవ్ చేసుకోవడానికి, దాంతోపాటు కంఫర్టబుల్గా హ్యాండ్లో పామ్లో తిరగడానికి. సో ఇందుకోసం డేటా స్ట్రక్చర్స్ కూడా వచ్చింది. సో డేటా స్ట్రక్చర్స్ ఎందుకు వచ్చింది అంటే మన డేటాని స్టోర్ చేసుకునేదానికి. సో లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా కొంచెం చెప్తాను, దాంట్లో పాటు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంకా డేటా స్ట్రక్చర్స్ ఎందుకు వచ్చాయి, ఇప్పుడు ఈ టాపిక్ అర్థమైంది. సో డేటా స్ట్రక్చర్స్లో ఇప్పుడు చిన్న మన వంటగదిలో చూసే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో బౌల్స్ ఉంటాయి, బౌల్స్ని ర్యాక్లో అరేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక ర్యాక్లో ఒకటి, ఇంకో ర్యాక్లో ఇంకోటి, అలా అంతకుముందు డేటా అయితే స్టోర్ అయ్యేది. సో దీనివల్ల మిగతా స్పేస్ అంతా వేస్ట్ అయిపోయేది. ఈ స్పేస్ని వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని చెప్పేసి అరేస్ అనే టాపిక్స్ని తీసుకొచ్చారు. అరే అనే టాపిక్ ఏంటంటే ఒక బౌల్లో ఒక స్పేస్లోనే కాకుండా పక్కన దాంట్లో కూడా అలైన్మెంట్ చేసుకోవచ్చు, ఒకటే రోలో ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అనేది అరే టాపిక్. సో అరే టాపిక్ని కాస్త ఎక్స్టెండ్ చేసుకొని మల్టిపుల్ అరేస్, అలాగే 2 డైమెన్షనల్ అరే, సింగిల్ డైమెన్షనల్ అరే అని ఈ టాపిక్స్ వచ్చాయి. సో ఇలా అరే దగ్గర ఉన్న వాళ్ళు మన వాళ్ళు గమ్మం అనుకుంటారు, తర్వాత స్టాక్ దగ్గరికి వెళ్ళారు. స్టాక్ అంటే ఈ అరే బాగానే ఉంది, సో పైన కూడా మిగిలిపోతుంది, నాకు ఏం చేయాలి, పైన మిగిలిపోతుంది, ఆడగుడ్డ స్టోరేజ్ వేస్ట్ అయిపోతుంది. సో ఇలాంటప్పుడు ఏం చేశారంటే స్టాక్ అనే టాపిక్ని తీసుకొచ్చారు. స్టాక్ ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్నట్టుగానే, ఇప్పుడు ఇది ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఏసీ పనిచేయదు. సో ఇది ఓపెన్ చేస్తే లేయర్గా ఉంటుంది కదా, అలాగే స్టాక్లో కూడా లేయర్గా వస్తుంది. సో ఈ లేయర్గా అవడం వల్ల ఈ పైన కవర్ అవుతుంది, అరేస్ ఉంది కాబట్టి ఇట్లు కవర్ అవుతుంది. సో దీనికి అరేస్ వాడుతున్నాం, దానికి అరేస్ వాడుతున్నాం, మనకి స్టోరేజ్ అయితే ఎక్కువ మిగిలిపోయింది. సో స్టోరేజ్ని బాగా యూటిలైజ్ చేసుకునేదానికి అరేస్ వచ్చాయి, తర్వాత స్టాక్ వచ్చింది. ఆ తర్వాత మన వాళ్ళు గమ్మం ఉండలేదు, సో కింద ఎలిమెంట్ ఫస్ట్ తీసాను, దాన్ని కావాలి నాకు అని అంటున్నారు. ఈ స్టాక్లో ఏం చేస్తానంటే కింద ఎలిమెంట్ తీయాలంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అనే రూల్ ఉంటుంది. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని అంటే లాస్ట్గా పైన టాప్ ఎలిమెంట్ ఏదైతే పెడతాం దాన్ని తీసి మళ్ళీ కింద ఎలిమెంట్ తీయాలి. సో ఇలా చేసేసరికి వాళ్ళకి చాలా బోర్ కొట్టేసింది, చాలా టైం పడుతుంది ఇవన్నీ చేసేదానికి అని వాళ్ళు అర్థమైపోయింది. సో ఎందుకని చెప్పేసి క్యూ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. క్యూ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏందో చెప్పమంటారా, మనం గుళ్ళకి వెళ్తే, ఇంకెక్కడికన్నా వెళ్తే, ఏదైనా రెస్టారెంట్స్కి కానీ పార్క్స్ కానీ అలాంటి వెళ్ళినప్పుడు క్యూస్ ఉంటాయి కదా. క్యూస్లో ఏం చేస్తాను, టికెట్ తీసుకుని ఫస్ట్ క్యూలోకి ఎవరు వెళ్తారో వాళ్ళు టికెట్ తీసుకున్నప్పుడు బయటకు వచ్చేస్తారు, తర్వాత లాస్ట్లో ఎవరు వచ్చారో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు వాళ్ళ లైన్ వచ్చేదాకా. సో క్యూ అనే టాపిక్ ఇలా వస్తుంది. ఈ క్యూలో ఏంటంటే స్పెషాలిటీ, ఎలాంటి బయాస్ లేకుండా, ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా, ఏది ఏ డేటా ఎక్కడ ఫస్ట్ దాన్ని సీరియల్ వైజ్గా ఎక్కడ లోడ్ అయి ఉంటుందో అక్కడి నుంచే దాని సీరియల్ వైజ్లోనే వస్తుంది. దీనివల్ల ఎలాంటి బయాస్ లేకుండా ఈజీగా తీసుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు వ్యాలెట్ తీసుకోండి, వ్యాలెట్లో కార్డ్స్ పెడతాము, కార్డ్స్ పెట్టినప్పుడు ఫస్ట్ కార్డ్ తీస్తాము, తర్వాత సెకండ్ కార్డ్ వస్తుంది, సెకండ్ కార్డ్ తీస్తాము, తర్వాత థర్డ్ కార్డ్ వస్తుంది, థర్డ్ కార్డ్ తీస్తాము.
సో ఇలాగ వాలెట్ లో ఎలా చేస్తున్నాం, క్యూలో కూడా అలాగే చేస్తున్నాం. తర్వాత క్యూ అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఇంకా గమ్మం ఉండలేదు, సో క్యూలో ఉంది ఫస్ట్ వెళ్ళిపోతుంది. సో క్యూలో బంధువులు కూడా ఉంటారు కదా, మనం మనతో పాటు వెళ్ళినప్పుడు కొంతమంది బంధువులు ఉంటారు, వాళ్ళు మధ్యలో మిస్ అయిపోతూ ఉంటారు క్యూలో. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఆ బంధువులు కూడా మనం లాక్కొని రావాలి కదా ఫస్ట్ లో మేము ఉన్నప్పుడు. సో వాళ్ళని కూడా లాక్ వచ్చేదానికి లింక్డ్ లిస్ట్ అని చెప్పి క్రియేట్ చేశారు. లింక్డ్ లిస్ట్ ఏం చేస్తుందంటే ఆ అక్కడ ఉన్న బంధువుకి క్యూలో ఫస్ట్ లో ఉన్న మనకి లింక్ క్రియేట్ చేస్తుంది. అంటే వాళ్ళ అడ్రస్, అంటే వాళ్ళకి మనం ఫోన్ చేస్తాం కదా అలాగే ఇది కూడా. సో లింక్డ్ లిస్ట్ లో ఏంటంటే మూడు సెగ్మెంట్స్ ఉంటాయి, ఒకటి ఆ పర్సన్ అంటే దానికి సంబంధించిన అడ్రస్, ఇంకొకటి వచ్చేసి అక్కడ లింక్డ్ లిస్ట్ లో ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో వాటి ఫోన్ నెంబర్, అంటే వాళ్ళ అడ్రస్ ఇది దీంట్లో ఫోన్ నెంబర్ని అడ్రస్ కన్వర్ట్ చేశాను. సో అడ్రస్ని వాళ్ళ అడ్రస్ని ఆ ఎలిమెంట్ ఒక అడ్రస్ మన అడ్రస్కి లింక్ చేస్తుంది. సో ఇలా లింక్డ్ లిస్ట్ అనేది వచ్చింది. తర్వాత లింక్డ్ లిస్ట్ అయిపోయిన తర్వాత ట్రీస్ వచ్చాయి. ట్రీ డయాగ్రామ్ అంటే మీకు బాగా అందరికి ఐడియానే ఉంటుంది కదా, ట్రీ డయాగ్రామ్ లాగా. సో ఈ ట్రీ డయాగ్రామ్ లో ఎక్కువ డేటా అయితే స్టోర్ చేసుకోవచ్చు. ట్రీ డయాగ్రామ్ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది ఉన్న డేటా స్ట్రక్చర్స్ లో అన్నిటికీ ట్రీ డేటా స్ట్రక్చర్ అనేది చాలా పవర్ఫుల్, ఎందుకంటే దీంట్లో ఎలిమెంట్స్ ఎలాగన్నా ఈజీగా మనం అలకేట్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఎలిమెంట్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ స్టాక్ క్యూ వాటిలో రోల్ నెంబర్స్ గా ఉంటాయి, లిస్ట్ గా ఉంటాయి. లిస్ట్ లో ఉన్నప్పుడు లిస్ట్ ని ఐడెంటిఫై చేయడం కంటే ఒక ట్రీలో ఉంటే ఆ ట్రీలో ఆ డేటాని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఇప్పుడు అందుకనే కదా మన ట్రీ డయాగ్రామ్ అని వచ్చింది. ట్రీ డయాగ్రామ్ ఉన్నప్పుడు దాంట్లో ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయడం ఈజీయా, లేదంటే ఒక లిస్ట్ లో ఎలిమెంట్ ఐడెంటిఫై చేయడం అని ఈజీయా? సో ట్రీ డయాగ్రామ్ మీరు చూసేసుకుంటారు. సో ట్రీ డయాగ్రామ్ అనేది డేటా స్ట్రక్చర్స్ లోకి తోపు అని చెప్పొచ్చు మన వరల్డ్ అయితే. సో ఇది డేటా స్ట్రక్చర్స్ గురించి ఫండమెంటల్స్, అసలుకి టాపిక్స్ ఏందని చెప్పేసి. ఫస్ట్ మన వాళ్ళు గమనించకుండా డేటా క్రియేట్ చేశారు. సో డేటాలో మనకి స్పేస్ మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అనడానికి అరేస్ క్రియేట్ చేశారు. సో అరేస్ బాగానే ఉంది, పైన మిగిలిపోతుంది అనేసరికి స్టాక్ క్రియేట్ చేశారు. స్టాక్ బాగానే ఉంది, మా కింద ఎలిమెంట్ ఫస్ట్ కావాలి, ఫస్ట్ వచ్చినవాడే కదా ఫస్ట్, అందుకని నువ్వు జెండర్ బేస్ చేసి లాస్ట్ వచ్చి నువ్వు ముందు పంపించేస్తావు అని అనుకుంటే అందుకని చెప్పేసి క్యూస్ వచ్చాయి. క్యూస్ తర్వాత అరే మధ్యలో మా వాడు లైన్లో మిస్ అయిపోయాడు, వాడిని కూడా నేను తీసుకురావాలి అని అనడానికి లింక్డ్ లిస్ట్ వచ్చాయి. లింక్డ్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇటు కాదు ఇవన్నీ కష్టంగా ఉన్నాయి, ట్రీ డయాగ్రామ్ అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఇతను ఇతని ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత ఇతను ఇతని ఫ్యామిలీ మెంబర్స్, ఇలా ట్రీ డయాగ్రామ్ లో పెట్టుకుంటే డేటాని ఈజీగా అలగేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫైల్స్ ఇప్పుడు మనకి ట్రీ డయాగ్రామ్ లోనే బేస్ అయి ఉంటాయి. సో ఇది డేటా స్ట్రక్చర్స్ గురించి ఒక క్లియర్ రివ్యూ. అంటే ఫండమెంటల్స్ ఇవన్నీ, అంటే మనం సింటాక్సెస్ వాటి గురించి వెళ్ళలేదు కాబట్టి ముందు కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి కాన్సెప్ట్ అనేది నా ఛానల్లో మెయిన్. సో సింటాక్స్లు అవన్నీ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దానికి అయితే బోర్డు అవన్నీ కావాలి, నేను చెప్పడం అయితే కుదరదు కదా. సో సింటాక్స్ నేను ట్రై చేస్తాను. సో మెటీరియల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా పోయి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను. మీ దగ్గర గూగుల్ డాక్స్ ఉంటే డైరెక్ట్గా గూగుల్ డాక్స్లో ఓపెన్ అయిపోతుంది, లేదంటే అది క్రోమ్లో ఓపెన్ అవుతుంది. క్రోమ్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మెటీరియల్. మీకు ఎవరికైనా కావాలంటే పర్సనల్గా నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, ఆ మొబైల్ నెంబర్స్కి నేను పెట్టేస్తున్నాను. మిగతా వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఆ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఒక చిన్న రివ్యూ. మనం ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ ఫండమెంటల్స్ తెలియాలి, ముందు ఆ కాన్సెప్ట్ తెలియదు. ఫస్ట్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ తెలిసి తర్వాత లెర్నింగ్ నేర్చుకోవచ్చు. సో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ తెలియకుండా లెర్నింగ్ నేర్చుకోవడం అనేది, స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలుకి కుదరదు, దానికి దీనికి పొందడం ఉండదు. ముందు అర్థం చేసుకున్నాం, తర్వాత నేర్చుకుందాం. అర్థం చేసుకుంటే నేర్చుకోవడం ఎక్కువసేపు పడదు. సో ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం అయ్యింది అనుకోండి, తర్వాత సింటాక్స్లో ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి. సో ఇది డేటా స్ట్రక్చర్స్ నుంచి ఒక చిన్న రివ్యూ ఫండమెంటల్స్ లాగా. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. ఇది ఫ్రెండ్స్ అయిపోయింది డేటా స్ట్రక్చర్స్, అంటే ఫండమెంటల్స్ మాత్రమే. హాయ్, బాయ్, హ్యావ్ గుడ్ డే అండ్ బై బై ఆల్ ఆఫ్ యూ.